తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వివరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. తన వంతు సహకారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల సహాయ చర్యల నిమిత్తం పంపించానని ప్రకటించారు. తన కుమారుడు నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు 2.5 లక్షల రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు. తన కుమార్తె దీపా వెంకట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి కూడా ఇరు రాష్ట్రాలకు 2.5 లక్షల రూపాయలు చొప్పున అందజేశారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.